దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ఒక మంచి సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం ప్రియులారా. దేవునితో సహవాసం ప్రియులారా, దేవునితో సహవాసం చేసే ఒక గొప్ప భాగ్యం, దేవునితో సహవాసం చేసే ఒక గొప్ప ధన్యత. దేవుడు తన పిల్లలుగా మానవులైన మనకే ఆయన అనుగ్రహించాడు. దేవునితో సహవాసం చేసే ఒక గొప్ప భాగ్యం మనిషికే దక్కింది. ఈ ప్రపంచంలో దేవుడు కలిగించిన ఎన్నో జీవులు ఉన్నాయి. ఆకాశంలో చూస్తే కోట్లాది కొలదిగా పక్షులు, అలాగే ఎన్నో సృష్టించబడిన వస్తువులు ఆకాశంలో మనకు కనిపిస్తున్నాయి. వాటితో దేవుడు సహవాసం చేయాలని ఆశపడలేదు. అలాగే భూమి మీద సుమారు 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. వాటితో కూడా దేవుడు సహవాసం చేయాలని అనుకోలేదు. సముద్రంలో చూస్తే ఎన్నో జలచరములు కోట్ల కొలదిగా, వాటితో సహవాసం చేయాలని దేవుడు అనుకోనలేదు. ఇంకా చెప్పాలంటే పరలోకంలో దేవుని చుట్టూ కూడా కోట్ల మంది దూతలు ఉన్నారు. వారితో కూడా దేవుడు సహవాసం చేయాలని ఆశపడలేదు. కానీ కేవలం మానవులతోనే సహవాసం చేయాలని దేవుడు ఒక కోరిక కలిగి ఉన్నాడు. అందుకే మనిషిని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. అంతేకాదు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికని ఇచ్చాడు, తన ఆత్మను మనలో పెట్టాడు. వీటికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నా పిల్లలు, నాతో ఉండవలసిన వారు, నేను వారితో ఉండాలి, నేను వారితో సహవాసం కలిగి ఉండాలి, వారు నాతో సహవాసం కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మానవులైన మనలను ఆయన కలుగు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, సృష్టిలో ఉన్నవన్నీ మాటతో కలిగాయి. కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ, పక్షులు, జంతువులు, జలచరములు, సమస్తం కూడా మాటతోనే కలిగించాడు దేవుడు. కేవలం ఒక మానవుని మాత్రమే ఆయన అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నాడు. దేవుడు అంటాడు, చూడుము, నేను నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎందుకు చెక్కాడు? ఎందుకు తన స్వరూపాన్ని ఇచ్చాడు? ఎందుకు తన పోలికనిచ్చాడు? తన ఆత్మని ఎందుకు పెట్టాడు? అరచేతులతో చేయడానికి గల కారణం ఏమిటి అంటే, నా పిల్లలు వాళ్ళు, వారితో నేను ఉండాలి, వారితో సహవాసం చేయాలి. అందుకు నాకు తగినట్టుగా నా పిల్లలు ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. నాతో సహవాసం చేసేవారు నా పోలికతో ఉండాలి, నాతో సహవాసం చేసేవారిని నేనే కలిగించాలి. అందుకే ఈ సృష్టిలో దేనిని చేయని విధంగా మనిషిని దేవుడు చేసినట్లుగా మనం చూడగలం. మొట్టమొదట దేవుడు ఆదామును కలిగించిన తర్వాత ఏదేను వనములో ఆదామును ఉంచి ఆదాము దగ్గరికి ప్రతిరోజు వస్తూ అతను చేస్తున్న పనులు గమనిస్తున్నాడు. అంతేకాదు, నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడు అని చూశాడు. గాఢ నిద్ర కలుగు చేశాడు, ప్రకటింపును తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, ఆదాము దగ్గరికి తెచ్చాడు, వారికి వివాహాన్ని ఆయన ఏదేను వనములో జరిగించాడు. వాళ్ళతో కలిసి ఉంటున్నాడు, ప్రతి చల్లబూట వారితో ఆయన సహవాసం చేస్తున్నాడండి. ఆదికాండము 3:8 ప్రతిరోజు వస్తున్నట్టుగానే ఒకరోజు చల్లబూట దేవుడు ఆదాము హవ్వల దగ్గరకు వచ్చాడండి. కానీ అప్పటికే పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలని ఆశపడ్డాడో ఆయన ఆశలన్నీ కూడా అడి ఆశలైపోయాయి. ఒకసారి చూడండి, ఆదికాండము 3:8 చల్లబూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా ఎదుటికి రావట్లేదట. ప్రతిరోజు వచ్చేవాళ్ళు, ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాళ్ళు, ముచ్చటించేవాళ్ళు, ఆయనతో మంచి సహవాసం కలిగి ఉండేవాళ్ళు, ఈరోజు ఆయన ఎదుటకు రావడం లేదండి. ఒకరోజు
దానికి కారణం ఏంటో తెలుసా? చేయకూడని పని చేశారు. చేయవద్దన్న తప్పు చేశారు వాళ్ళు. ఆయన ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకుంటున్నారట. ప్రతిరోజు హ్యాపీగా, ప్రతిరోజు సంతోషంతో దేవుడు పిలవగానే ఆయన ఎదుటికి వచ్చే ఈ మానవులు ఆ రోజు మాత్రం ఆయన స్వరమును వినగానే దాక్కుంటున్నారండి. నీవు ఎక్కడ ఉన్నావు ఆదామా అన్నప్పుడు, తోటలో నీ స్వరమును నేను విన్నప్పుడు దిగంబరినై ఉన్నాను గనక నీకు భయపడి నేను దాగుకున్నానయ్యా. ప్రతిరోజు దిగంబరిగానే దేవుని ముందు నిలబడుతున్నారుగా. మరి ఈరోజు ఏమైంది అంటే, దేవుడు వద్దన్న పని ఎప్పుడైతే చేశారో మేము దిగంబరులమని తెలుసుకున్నారు. సిగ్గు ఏర్పడింది వాళ్ళలో. దేవుని ఎదుటికి రాకుండా వాళ్ళు దాక్కుంటున్నారండి. నేను వద్దన్న పని మీరు చేశారా అన్నప్పుడు ఒకరితో ఒకరు ఏమండి, ఒకరి మీద ఒకరు తమ తప్పులు నెట్టేసుకున్నారు. తప్పైపోయింది దేవాని దేవుని పాదాల చెంత పడలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాన్నంతా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు కేవలం తనతో ఉండాలని, తనతో సహవాసము కలిగి ఉండాలని, తనతో ఎప్పుడూ మరి ఉంటూ ఆనందించే విధంగా తన పిల్లలు ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనుషులు మాత్రం పాపం చేసి దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఆదాము హవ్వలు పాపం చేసి కోల్పోయింది ఏమిటి అంటే, మొట్టమొదట దేవుని సహవాసాన్ని కోల్పోయారండి వాళ్ళు. దేవునితో ఉండే గొప్ప భాగ్యం కోల్పోయారు. ఆయనతో మాట్లాడడం, ఆయనతో ప్రేమగా ఉండడం, దీనంతటిని కోల్పోయారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునితో సహవాసము చేయడం అంటే ఆయనతో కూడా ఉండడం, ఆయన చెప్పినట్టుగా బ్రతకడమే ఆయనతో సహవాసం కలిగి ఉండడం. ఆ తర్వాత కాలంలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చక్కగా దేవునితో సహవాసం చేశాడట. చూడండి, ఆదికాండము 5:22 చూడగలిగితే 24 వరకు అక్కడ ఒక భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, హనుకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. అండర్లైన్ చేయండి, దేవునితోనే ఉంటున్నాడు, దేవునితోనే నడుస్తున్నాడు. ఎంత మంచి సహవాసం! ఎవరండి ఈయన? హనుకు. హనుకు మెతూషలను కనిన తర్వాత, మెతూషల అంటే మనందరికీ తెలుసు, బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినవాడు కదా. మెతూషల 969 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. మనం ఆ 900 ప్రక్కకు పెడితే 69 కూడా గ్యారంటీ లేదు మనకి. ఆ మెతూషలను కనిన తర్వాత హనుకు ఏం చేశాడట? 300 సంవత్సరములు దేవునితో నడుస్తున్నాడట. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్నాడట. నడుచుచు కుమారులను, కుమార్తెలను కంటూ ఉన్నాడట. హనుకు దినములన్నీ 365 ఏండ్లటండి. 365 ఏండ్లు హనుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తీసుకుపోయాడట. ఎందుకు? అతన్ని వదిలిపెట్టలేక ఏమండి ఉండలేకపోతున్నాడండి. నాయనా నువ్వు వచ్చేసే చాలే, నాతో నడిచావు, నాతో గడిపావు, చాలా కష్టపడ్డావు, చాలా ప్రయాసపడ్డావు, విశ్రాంతి స్థలంలోకి వచ్చేయి అని దేవుడు పరదైసులోనికి ఆహ్వానించాడండి. దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయాను. ఎందుకంటే హనుకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడట. హెబ్రీలకు రాసిన పత్రిక 11:5 హనుకు గారిని గురించి అక్కడ కొన్ని సంగతులు ఉన్నాయి చూడండి. విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడను. ఏ మరణం చూడకుండా కొనిపోబడ్డాడు? 2వ మరణం. అదే నరకం. నరకం చూడకుండానే కొనిపోబడ్డాడట. ఎక్కడికి? పరదైసుకు. కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవునికి ఇష్టుడై దేవునితో నడుచుచు. దేవునితో నడవడం అంటే ఏంటండి? సహవాసము కలిగి ఉండడం.
దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం. ఎవరైనా ఎవరు చెప్పినట్టుగానే నడుస్తున్నారనుకోండి, ఆహా అతని అడుగుజాడల్లోనే నీవు నడుస్తున్నావు. ఒక వ్యక్తి నడిచినట్టుగానే నడుస్తున్నాడు అనుకోండి, అంటే ఒక వ్యక్తి బ్రతికినట్టుగానే బ్రతుకుతుంటే ఓహో అతన్ని పోలి నువ్వు నడుస్తున్నావు. ప్రేమైన దేవుని పిల్లలారా, హనోకు దేవునితో కూడా నడిచాడట. అంటే దేవుని అడుగులు అడిగేసుకుంటూ నడవడం కాదు, దేవునితో నడవడం అంటే దేవుని అడుగులు అడిగేసుకుంటూ నడిచాడా? అసలు దేవుని అడుగులు అడిగేయగలడా? దేవుని అడుగు ఎంత పెద్దదండి. ఆకాశమున సింహాసనము, భూమి నాకు పాదపీఠము, మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారన్నాడండి. ఆకాశం మీద కూర్చుంటే భూమి మీదకి వచ్చిందంట ఆయన పాదం. అంటే భూమి మొత్తం ఆయన పాదం పెట్టుకోవటానికే సరిపోయింది. పాదాల పీఠం కాదు, ఒక కాలే, కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఒక కాలు వస్తుంది దేవునికి, ఒక కాలే భూమి మొత్తం సరిపోయింది. ఆలోచించండి మరి, అలాంటప్పుడు ఈ హనోకు దేవుని అడుగుల్లో అడుగేసి ఎలా నడవగలుగుతాడు? దేవునితో నడవడం అంటే దేవునితో సహవాసము కలిగి ఉండడం, దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం, దేవునితో నడవడం అంటే దేవుని పోలి నడుచుకోవటం. చూసారా, కొంతకాలం తర్వాత దేవునితో నడిచే, దేవునితో మంచి సహవాసము కలిగి ఉండే కుమారుడు భూమి మీదకి వచ్చాడండి, అతనే హనోకు. హనోకు మాత్రమే కాదు, నోవహు గారు కూడా దేవునితో నడిచారట. చూడండి ఒకసారి ఆదికాండము 6:9 ప్రియులారా, ఆదికాండము 6:9 నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును అయ్యుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హనోకు మాత్రమే కాదు, నోవహు గారు కూడా దేవునితో నడిచారట. చూసారా, హనోకులాగే నోవహు గారు కూడా దేవునితో నడిచాడు. అంటే దేవునితో మంచి సంబంధం, దేవునితో మంచి సహవాసం కలిగి బ్రతుకుతున్నాడండి. ఎవరు? నోవహు. నోవహు గారితో దేవుడు ఏదైతే చెప్పాడో చేశాడు కదా. ఆదాములాగా దేవుని మాటను తిరస్కరించలేదండి. దేవుడు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా పాటించాడు. ఎవరు? నోవహు. ఏం చెప్పాడండి? నాయనా, ఈ ప్రజలందరూ కూడా చాలా పాపంలో బ్రతుకుతున్నారు, నాకు బాధను కలిగిస్తూ ఉన్నారు, కాబట్టి నేను వెళ్ళిన భూమి మీద ఉండకుండా చేయాలనుకున్నాను. ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నాకు నీతిపరుడుగా కనిపిస్తున్నావు. జలప్రళయం రప్పిస్తాను, 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద ప్రచండమైన వర్షం కురవబోతుంది. ఆ జలప్రళయంలో ఈ సర్వ సమాజాన్ని కూడా నేను తుడిచివేయబోతున్నాను, గనక ఒక పెద్ద వాడ కట్టాలి. ఏం కట్టాలి? వాడ కట్టమని చెప్పాడండి. చెట్టు పండు తినొద్దంటే ఆదాము తిని చూశాడు. ఈయనను వాడకట్టమంటే ఆ మాటకు లోబడి పెద్ద వాడ కట్టాడండి. ఎంత పెద్దవాడో చెప్పమంటారా? ఏమండి, ఈరోజు భూమి మీద ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయని చెబుతున్నారు? ఎన్ని రకాలు? 84 లక్షల రకాల జీవరాశులు. ఇప్పుడు బ్రతుకుతున్న ఈ జీవులన్నీ ఆ రోజు నోవహు వాడలోనికి వచ్చినవే. అంటే ఒకటి మగది, ఒకటి ఆడది. ప్రతి జాతిలో ఒకటి మగది, ప్రతి జాతిలో ఒకటి ఆడది నోవహు కట్టిన వాడలో ప్రవేశించాయంటే 84 లక్షల, అంటే సుమారు అది 84 లక్షల రకాల మగవి, 84 లక్షల రకాల ఆడవి ఒక్కొక్క జాతిలో. అంటే ఆ వాడ ఎంత పెద్దదండి, ఎంత పెద్దవాడ. మనం అనుకుంటున్నాం అందులోకి వెళ్ళిన 8 మందే కదా, ఏదో కొన్ని జంతువులు వెళ్ళాయి, జీవులు వెళ్ళాయి అనుకుంటున్నారా? ఈరోజు భూమి మీద మనకు ఏ జీవులైతే కనబడుతున్నాయో ఆ జీవులన్నీ ఒకటి ఆడది, ఒకటి మగది నోవహు వాడలో ప్రవేశించాయి. అప్పటి నుండి ఇప్పటి వరకే ఆ జీవులు అభివృద్ధి పొందుతూ వచ్చాయి భూమి మీద. ఆ రోజు లేనివి కొత్తగా పుట్టుకురాలేదు, ఆ రోజు ప్రవేశించినవి ఈరోజు మన కళ్ళ ముందు బ్రతుకుతున్నాయి. ఎంత పెద్ద వాడ కట్టాడండి. సుమారుగా 100 నుండి 120 సంవత్సరాలు ఆ వాడ కట్టడానికి సమయం పట్టింది ప్రియులారు. అంత పెద్ద వాడ కట్టాడు ఎందుకు? దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు.
అంటే దేవుని అడుగుజాడల్లో ఎంత చక్కగా నడుచుకున్నాడు చూడండి. దేవుడు చెప్పినట్టుగా చేస్తాడండి ఆయన. దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం. ఆ రోజుల్లో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే యేసుక్రీస్తు వారు వెళ్ళి వాక్యం ప్రకటించారట. ఆ యేసుక్రీస్తు ఎవరితో ఉన్నారు, ఎవరిలో ఉండి మాట్లాడారు? నోవహులో ఉండి మాట్లాడారు. అంటే క్రీస్తుతో, దేవునితో ఒక మంచి సంబంధాన్ని, ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు ఎవరో, నోవహు గారు. ప్రియులారా, మరి దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నామా? మన పాఠం ఏంటి? దేవునితో సహవాసము కలిగి ఉన్నావా? ఒక హనుకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ఒక నోవహు దేవునితో సహవాసం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఒక అబ్రహాం అండి, అసలు దేవునితోని స్నేహం చేశాడంట ఆయన. దేవుడే అబ్రహాముతో స్నేహం చేశాడంటే వీళ్ళ సహవాసం ఎంత గొప్పది, వీళ్ళ సహవాసం ఎంత గొప్పది. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. అబ్రహాము 99 ఏండ్లటండి. అబ్రహాం వయసు ఎంత? 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నువ్వేం చేయాలి? ఎంత మంచి మాటలు చెబుతున్నాడండి. అంటే నాతో మంచి సంబంధం కలిగి ఉండాలి, నాతో సహవాసం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుచుదునని దేవుడు చెప్తున్నాడండి. ఎవరితో? నేను చెప్పినట్టుగా నడు, నేను చెప్పినట్టు నడుచుకో. అంటే దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నాడంటే దేవునితో ఒక మంచి సంబంధం, దేవునితో ఒక మంచి సహవాసం. బైబిల్లోనండి అబ్రహాము దేవునికి స్నేహితుడని ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి? 3 సార్లు దేవుడు రాయించాడు. దేవుడే అబ్రహాము నాకు స్నేహితుడని చెప్పాడు. అబ్రహాం ఎక్కడ కూడా ఏమండి నాకు దేవుడు స్నేహితుడని చెప్పలేదు. అబ్రహాము గారు ఎక్కడైనా నాకు దేవుడు స్నేహితుడని చెప్పలేదండి. దేవుడే అబ్రహాము నాకు స్నేహితుడని బైబిల్లో 3 సందర్భాల్లో రాయించాడండి. మనకు ఒక ఎమ్మెల్యే గారు స్నేహితుడు అనుకోండి, ఒక ఎమ్మెల్యే మనతో స్నేహం చేస్తే అసలు మనల్ని ఎవడైనా పట్టుకుంటాడా? మాట్లాడితే నా వెనక ఎవరున్నారనుకున్నాం అంటాం. ఒక ఎంపీ స్నేహితుడైతే, ఒక ముఖ్యమంత్రి స్నేహితుడైతే ఎవడైనా పట్టుకోగలడా మనల్ని? ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడండి. వాళ్ళిద్దరూ ఎంత సన్నిహితంగా ఉంటారో తెలుసా? సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడండి అంత చొరవగా. ఏంటి ప్రభువా, ఏంటి సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేస్తావా? మరి అక్కడ నీతిమంతులుంటే, ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ 2 జంట నగరాలను కాపాడతావా అంటే నువ్వు చెప్పావు కదా అబ్రహామ నీవు నాకు స్నేహితుడు, నువ్వు చెబితే నేను కాదంటానా? నువ్వు అన్నట్టుగా 50 మంది ఆ పట్టణాలలో నీతిమంతులుంటే తప్పకుండా ఆ నీతిమంతులను బట్టి 2 పట్టణాలను కాపాడతానన్నాడు. తర్వాత తనకే అనుమానం వచ్చింది, ఆ 50 మంది ఉన్నారో లేదో, ఒక 5 తక్కువైతే ప్రభు అన్నాడు. అయినా పర్లేదయ్యా, నువ్వు చెప్పావు కదా నాకు స్నేహితుడు, ఒకవేళ 40 మంది ఉంటే ప్రభు అన్నాడు, 40 మంది ఉన్నా కాపాడతాను. మరి 30 అయినా కాపాడతాను, ఇంకోసారి మాట్లాడతాను ప్రభు. మరి 20 మంది ఉంటే, 20 మంది ఉన్నా కాపాడతాను. ఎందుకు నాకు డౌట్ వస్తుంది కానీ ఫైనల్గా ఒకటి అడుగుతాను, 10 మంది ఉంటే కాపాడతావు? మనతోనైతే ఇలా మాట్లాడతాడండి దేవుడు. అసలు మనం ఎవరితోనైనా మాట్లాడతాం ఎన్నిసార్లు? 1వసారి 2వసారి 3వసారి ఫైనల్. ఎన్నిసార్లు బేరం పెట్టాడండి. అంటే దేవునితో ఎంత మంచి సహవాసం, ఎంత మంచి సంబంధం అబ్రహాముది. అందుకే భక్తులతో ఎవరితో మాట్లాడాలన్నా ఆయన పేరు ఎత్తుతాడు. ఆయన ఎవరి పేరు? అబ్రహాము గారి పేరు. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకూబుల దేవుడను. వాళ్ళు చాలా గొప్పగా బ్రతికారండి.
యుగాంతము వరకు దేవుని జ్ఞాపకాల్లో నిలిచేది ఎవరంటే అబ్రహాము అతని సంతానం. ఒక అబ్రహాము గారు దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళినా ఆయన బలిపీఠం గట్టి దేవుడితో మాట్లాడేవాడు. అంటే దేవునితో మాట్లాడడం అంటేనే సహవాసం. అక్కడ బలిపీఠము గట్టి యెహోవా నామమున దేవుడికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థనతో తన సహవాసాన్ని ఇంకా ఎక్కువ చేసుకున్నాడండి. దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు ఎప్పుడు దేవునితో మాట్లాడతారు. ఎవరి మనతో ఎవరైనా మంచి సహవాసం కలిగి ఉంటే వాళ్ళ ఊరికి మనం ఫోన్ చేస్తాం, అవునా? మనతో సహవాసం కలిగి ఉన్నవాళ్ళు, మనతో స్నేహితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళతో ఊరికి మాట్లాడకుండా ఉండలేము. అలాగే దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ గడిపాడండి ఎవరు? అబ్రహాము గారు. ఈరోజు మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? ఆలోచించండి. నిర్గమాకాండం మరొక వ్యక్తిని మనం చూస్తే, నిర్గమాకాండము 33:11 మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా చూసారా ఎలా మాట్లాడుతున్నాడట? మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా చూసారా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక మనుషుడు తన స్నేహితునితో ఎంత చొరవగా మాట్లాడతాడో దేవుడు మోషేతో అలా మాట్లాడాడండి. అంటే మోషే గారు కూడా చాలా మంచి సంబంధం దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నిజంగానండి, మోషే గారిని పల్లెత్తి మాట ఎవరైనా అన్నారంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదండి. ఒకరోజు మిరియాము మోషే గారి యొక్క సహోదరి అక్క, అలాగే మోషే గారి యొక్క అన్న అహరోను, వీళ్ళిద్దరు కలిసి మోషేని మరి కొంచెం బాధ పెట్టే విధంగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడట. ఏ స్త్రీని? కూషు దేశపు స్త్రీని. కూషు దేశస్థులు బాగా నల్లగా ఉంటారట. నల్లగా ఉంటే ఏంటి, ఆయనకి ఇష్టమైంది చేసుకున్నాడు. అవమానకరంగా మాట్లాడాలా? అలా మాట్లాడినందుకు దేవుడు వెంటనే స్పందించి ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు మోషే అంటే మీరేమనుకున్నారు? భూ ప్రజలలోని మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతనితో నేను ప్రవక్తలతో మాట్లాడినట్టుగా మాట్లాడను, ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను. అలాంటి నా కుమారుని గురించి ఇంత చెడ్డగా మీరు మాట్లాడతారా? అవమానించి మాట్లాడతారా? మీరు హేళన చేస్తారా అని దేవుడు అలా మాట్లాడుతుంటేనే మిర్యాము ముఖంలో కుష్టు వ్యాధి వచ్చేసిందంట. తెల్లని కుష్టు. అంటే మోషే గారు ఎలాంటి సంబంధం దేవుడితో కలిగి ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారు. వీళ్ళంతా ఎవరంటే దేవునితో సహవాసం చేసిన వారు, దేవునితో మంచి సంబంధము కలిగి ఉన్నవారు. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ప్రతిరోజు తండ్రితో గడిపేవాడండి. ప్రతిరోజు. ఒక్కసారి మార్కు సువార్త చూడండి. మార్కు వ్రాసిన సువార్త 1:35 చూడండి ప్రియులారా. మార్కు సువార్త 1:35 ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా తండ్రితో మాట్లాడుతున్నాడండి. చూసారా తండ్రితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడో ఎవరు? యేసుక్రీస్తు వారు. మళ్ళా చదవండి ఆ మాట ఎంత బాగుందో. ఆయన పెందల కాడనే లేస్తున్నాడట. మరి మన సంగతి ఏంటో, ఎప్పుడు లేస్తాడండి ఆయన? పెందల కాడ. ఇంకా చీకటి, ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఇంకా చీకటి ఉండగానే అంటే ఎవరు లేవకముందే, ఎవరితో మాట్లాడకముందే ఎవరితో మాట్లాడాలి? నా తండ్రితో మాట్లాడాలి. అసలు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా మీకు కలిగిందా? ఉదయాన్నే లేవగానే 10 మందితో మాట్లాడితే కానీ దేవుడు గుర్తురాడు మనకి. అయ్యో నేను దేవుడికి ప్రార్థన చేయలేదు ఈరోజు అని చెప్పేసి కళ్ళు మూసుకొని నిలబడి ప్రభు నీకు స్తోత్రం, నాకు ఆత్రం, పనికి వెళ్ళిపోతున్నాను, ఆమేన్. ఇది మన సహవాసం. ఆలోచించండి, ఇంకా చాలా చీకటి ఉండగానే ఎందుకు లేచాడు? ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని చూడకూడదు, ముందు నా ప్రభువుని, నా తండ్రిని నేను చూసి ఆయనతో మాట్లాడాలి, ఆయన సన్నిధిలో గడపాలి. చూసారా
పెందల కాడనే ఇంకా చీకటి ఉండగానే లేచి ఆయన అరణ్య ప్రదేశానికి ఎందుకు వెళ్తున్నాడు? ఏకాంతముగా డిస్టర్బెన్స్ లేకుండా, అవునా? ఆయన ప్రార్థన చేస్తే డిస్టర్బెన్స్ లేకుండా చూస్తాడు. శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు తెలుసా? మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని కొంచెం రాతివేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. డిస్టర్బెన్స్ లేకుండా తండ్రితో ప్రశాంతంగా గడిపేవాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలని అన్నాడు దేవుడు? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. అంతేగాని గదిలోకి వెళ్ళి తలుపు వేయకుండా తలుపు తీసి లైట్ వేసి నీ చేతులెత్తి అందరూ చూసేటట్టుగా కాదు, నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. దేవునితో సహవాసం అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు దేవునితో ప్రార్థన చేయటం. ప్రార్థనతో నిజంగా మనకు దేవునితో మంచి సహవాసం ఏర్పడుద్దండి, మంచి సంబంధం ఏర్పడుతుంది. మీరు నిజంగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీకు ఇష్టం ఎన్నిసార్లైనా దేవుడికి చేయొచ్చు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అంతేనా? ఎన్నిసార్లు చేయాలని ఏమైనా ఉందా? ఏమైనా ఉందండి? దేవుడికి ఒక్కసారి రోజుకు ప్రార్థన చేయాలని ఉందా? లేదు. రోజుకు ఒకసారి తినాలని బైబిల్ ఏమైనా ఉందా? లేదు. నీకు శక్తి ఉంటే, అవునా, నువ్వు ఎన్నిసార్లైనా తిను. అలాగే నీకు శక్తి సామర్థ్యం ఉంటే, నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే ఎన్నిసార్లైనా దేవునికి ప్రార్థన చెయ్యి. ఎంత మనం ప్రార్థన చేస్తే అంతగా దేవునితో మనకు సంబంధం ఏర్పడుతుందండి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడటం, దేవునితో మాట్లాడటం. కొంతమంది చూడండి, స్నేహితులతో మాట్లాడకుండా ఉండలేరు, తమకు తెలిసిన వారితో మాట్లాడకుండా ఉండలేరు, తమను ప్రేమించే వారితో మాట్లాడకుండా ఉండలేరు. దేవుడు కూడా అంతేనండి. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడాలనే 66 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడాలనుకోండి, శుభ్రంగా బైబిల్ తీసుకొని మనం చదవాలి. ఆయనతో మనం మాట్లాడాలనుకోండి, మనం దేవుడికి ప్రార్థన చేయాలి. అంటే ఈ రెండు కార్యక్రమాల ద్వారా దేవునికి మనకు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది, మంచి సహవాసం ఏర్పడుతుంది. ఒకటి ప్రార్థన, రెండు దేవుని యొక్క వాక్యం చదవటం. లేవగానే దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని, ఒకరోజునిచ్చాడు కదా దేవుడు మనకి, ఒక క్రొత్త దినాన్ని ప్రసాదించాడు. ప్రభువా, గతించిన కాలమంతా కాపాడావు, మరొక నూతన దినాన్ని నాకు ప్రసాదించావు, నీకు వందనాలు తండ్రి. ఈ దినమును చూడని వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. నాకు ఇట్టి భాగ్యమును అనుగ్రహించావు. ఈ రోజంతా నేను పనులు చేస్తుండగా నాతో ఉండు తండ్రి, నాకు సహాయం చెయ్యి, తప్పుడు పనులు చేయకుండా నాకు కృప చూపించు. నిజంగా దేవుడితో మీరు ప్రార్థనలో గడపగలుగుతున్నారా? మంచిదండి. భక్తులు ఎన్నోసార్లు ప్రార్థించారట. దావీదు గారు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు తెలుసా? రోజుకు 7 చేసేవాడంట ఆయన. 7 చేసేవాడట. దానియేలు గారు రోజుకు 3 యెరూషలేము వైపు తమ కిటికీలు తెరిచి ఉండగా, ఆ యెరూషలేము వైపు చూస్తూ, దేవాలయం ఉంది కనుక అక్కడ, దేవుని వైపు చూస్తూ ఉన్నట్టుగానే దేవాలయం వైపు చూసి ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 3. ఒకడు వచ్చి నాతో అన్నాడు, అన్నా విజయరావు అన్న, నేను కూడా 3 రోజుకి దానియేలు గారి లాగా ప్రార్థన చేస్తున్నానన్నా అన్నాడండి. నిజంగా చెప్పాడండి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, దానియేలు గారి లాగా చేస్తున్నాను అన్నప్పుడు. ఎప్పుడు చేస్తున్నావు తమ్ముడు అంటే, పొద్దునే టిఫిన్ చేసుకుంటాం కదన్నా అప్పుడు చేస్తానన్న, మళ్ళీ మధ్యాహ్నం ఎలాగో భోజనం చేస్తాం కదన్న అప్పుడు కూడా చేస్తాడన్న, చేస్తానన్న, మళ్ళీ రాత్రి ఎలాగూ భోజనం చేస్తాం కదన్న అప్పుడు కూడా చేస్తానన్న. దానియేలు గారి లాగా 3 అన్న రోజుకి, అబ్బా ఏం చేసావు? భోజనం ముందు పెట్టుకుంటే ప్రార్థన నడుస్తుంది అసలు? చెప్పండి, భోజనం ముందు పెట్టుకొని ఏం చేస్తామండి మనం ప్రార్థన? ఎంతవరకు చేస్తాం? ఏదైనా ఒకవేళ పచ్చడో పప్పు ఉందనుకోండి, కొద్దిసేపు నడుస్తుంది ప్రార్థన. అదే మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీ ఎవడైనా పెట్టాడనుకోండి, ప్రభువా నీకు స్తోత్రం, మళ్ళీ కళ్ళు తెరిచోటం నాకు ఆత్రం, ఆమేన్ అయిపోయింది 2 ఈ మధ్య ఒక చోటకు వెళితే ఒక 10 సేవకులకు భోజనం పెట్టారండి. ఒక సేవకుడు ఇంకో సేవకుని ప్రార్థన చేయమన్నాడు. ఇక ఆయన మొదలుపెట్టాడు, వీరికి విరక్తి కలుగుతుంది. అయిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? కళ్ళు ఎరచేసి, ఎక్కడ ఎంతసేపు ప్రార్థన చేయాలో నీకు అసలు తెలియదు, ఎందుకు ఇక్కడ గుమ్మాళ్ళించి కొడుతుంది, నువ్వు అంతసేపు చేస్తే ఎలా? ఈ లోపల ఎవడైనా ముక్కలైనా లాగేసుకోవచ్చు. ఎంతసేపు అని కళ్ళు మూసుకుంటాం మనం. ఎంత కోపం తెచ్చుకున్నాడు తెలుసా? భోజనం చేసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రార్థన చేయమన్నప్పుడు ఒక 5 కనుక చేశారనుకో, చితక్కొట్టేస్తారు మిమ్మల్ని.
అసలు నీకు జ్ఞానమే లేదంటారు. వాళ్ళ దృష్టిలో ఎంతసేపు చేయాలి తెలుసా, రెండు ముక్కల్లో తెగిపోవాలి. అప్పుడు బ్రదర్ ఓకే చేద్దాం భోజనం. చూసారా ఎంత ఆనందమో రెండు ముక్కల్లో చేస్తే. అది కాదండి, అలాగని ప్రార్థన చేసుకోకుండా తినమని నేను చెప్పట్లేదు, కానీ ప్రతిరోజు దేవునికి కొంత సమయాన్ని మనం కేటాయించుకొని ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ఇది మన బ్రతుకులో మనం అలవాటు చేసుకోవాలి. ఈ రెండు ఏం చేస్తాయంటే దేవునితో మంచి సహవాసం, దేవునితో మంచి సంబంధాన్ని మనకు ఏర్పాటు చేస్తాయి. కనుక దేవునికి ప్రార్థన చేయండి, బైబిల్ బాగా చదవండి. దావీదు గారు ప్రార్థనే కాదు, 63వ కీర్తన మొదటి వచనంలో చూడండి ఏం రాశారు ఆయన. 63వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి ప్రియులారా. కీర్తన గ్రంథం 63:1 నుండి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే లేచి నిన్ను వెతుకుదును. యేసుక్రీస్తు మాదిరిగానే చూడండి, ఆయన పెందల కాడని లేచి తండ్రికి ప్రార్థన చేయడానికి ఎలా సిద్ధపడుతున్నాడో దావీదు గారు కూడా వేకువనే లేచి దేవుని వెతుకుతున్నాడట. తర్వాత నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. చూసారండి ఎంత మంచి సహవాసం అండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను నీ కొరకు. చాలండి, ఏంటండి వేకువనే, ఎప్పుడట వేకువనే, వేకువని లేస్తాడట ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడని దేవుడు దావీదు గారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన సహవాసం ఎవరితో ఉండాలి, దేవునితో ఉండాలి. ఇంకా ఎవరితో ఉండాలి, ఇంకా ఎవరితో ఉండాలి? ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 కొరింథీ మొదటి పత్రిక 1:9 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ సహవాసానికి పిలిచాడట, ఏమండి నాతో సహవాసం చేస్తున్న నా పిల్లలారా, మీరు నా కుమారునితో కూడా సహవాసం కలిగి ఉండాలి. తన కుమారుని సహవాసమునకు నిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చదవమ్మా. సహోదరులారా, చాలండి, ఆయన కుమారుని సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడట. అంటే ఇంకా మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి, యేసుక్రీస్తుతో సహవాసం. అది ఎలా, యేసుక్రీస్తు అంటే వాక్యం అండి, యేసు అంటేనే వాక్యం. వాక్యాన్ని బాగా చదువుతుంటే ఎవరితో మనం సహవాసం కలిగి ఉన్నట్టు, క్రీస్తుతో. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతుంటే ఎవరితో మనం సహవాసం కలిగి ఉన్నట్టు, యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏమన్నారు తెలుసా, నేను ఆజ్ఞాపించినవి మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. మంచి సహవాసం తండ్రితోను, తన కుమారుడైన యేసుక్రీస్తుతోను, పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్ముడు ఎలాగో మనలోనే మనతోనే ఉంటాడు. కనుక తండ్రితో కుమారుడితో నీవు సంబంధం కలిగి ఉన్నావంటే పరిశుద్ధాత్మతోను మంచి సంబంధం, నువ్వు కలిగిన వాడవే, కలిగిన దానవే. అంటే దేవునితో మనం మంచి సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునితో సహవాసం అంటే ప్రార్థన చేయండి, క్రీస్తుతో సహవాసం అంటే వాక్యం చదవండి. అంతేనా, దేవునితో సహవాసం అంటే దేవునికి ప్రార్థించండి, క్రీస్తుతో సహవాసం చేయాలంటే ఎక్కువ వాక్యం మీరు చదవండి. వాక్యాన్ని చదువుతుంటే మనం ఎవరితో సహవాసం చేసినట్టు, క్రీస్తుతో. ఎప్పుడు బైబిల్ నీ చేతిలో ఉంటుందనుకోండి, యేసుక్రీస్తు అంటే నీకు బాగా ఇష్టం. ఎప్పుడు వాక్యమే చదువుతున్నామంటే యేసుక్రీస్తు అంటే నీకు ప్రేమ. నిజంగా ఆయన బాగా ప్రేమించాలండి, మనం బాగా ప్రేమించాలి. బాగా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు, బైబిల్ బాగా చదువుతారు. బాగా ప్రేమించే వాళ్ళు దేవుని వాక్యం చెప్తారు. అవునా, యోహాను కుమారుడు అయిన సీమోను వీళ్ళందరికంటే నీవే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని అడిగాడు. ఎవరిని, పేతురు గారిని. అవును ప్రభువా, వీళ్ళందరికంటే నేను ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలియదా. అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయము. అంటే వాక్యం చదవటమే కాదు,
చదువుకున్న వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని అనేక మందికి మనం ప్రకటిస్తాం. ఎప్పుడంటే క్రీస్తును మనం ప్రేమించి ఆయనతో మనం మంచి సహవాసమును కలిగి ఉన్నప్పుడు, సహవాసమును కలిగి ఉన్నప్పుడు. నిజంగా ఈరోజు దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎవరున్నారు? లోకంతో సహవాసం చేస్తున్నారండి, అవునా? లోకంతో స్నేహం చేయటం ఈరోజు నేర్చుకున్నారండి. లోక స్నేహము దేవునితో వైరం అని బైబిల్లో రాయబడింది. లోకంతో ఉన్నాళ్ళతో మనం స్నేహం చేయకూడదు, ఎందుకంటే మనం పరిశుద్ధులైన దేవుని పిల్లలం. లోక సంబంధుల కార్యక్రమాలు ఎలా ఉంటాయండి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు, వాళ్ళ నడతలు, వాళ్ళ ప్రవర్తన అంతా తేడా. అందుకే ఎప్పుడు వాళ్ళతో మనం సహవాసం కలిగి ఉండకూడదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలుకు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజులు, మోయాబీయులు, ఎదోమీయులు, అమోరియులు, హిత్తీయులు, అనుజనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదని, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. చూసారండి, నాయన ఎందుకు ఆ తప్పుడు మనుషులతో మీరు సహవాసం చేస్తారు? వాళ్ళతో మీరు సహవాసం చేస్తున్నారంటే సాతానుతో మీరు సహవాసం చేసినట్టే. అంతేనా? వాళ్ళతో మీరు సహవాసం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని విగ్రహారాధన చేపిస్తారు, చెయ్యకూడని పనులు మీతో చేయిస్తారు అని చెప్పి చెబుతున్నాడండి. ఏమంటున్నాడండి అక్కడ? వారితో సహవాసము చేయకూడదు, ఎందుకంటే వారు తమ దేవతల తట్టు మిమ్మును త్రిప్పుదురు గనుక వారితో మీరు సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయటానికి రానియకూడదని. వాళ్ళు రావడానికి లేదు, మీరు వాళ్ళతో సహవాసం చేయడానికి పోవడానికి వీల్లేదు. దేవుడు చెబితే విన్నారా ఇశ్రాయేలీలు? నాతో సహవాసం కలిగి ఉండండి నాయన, వాళ్ళతో మీరు సహవాసం ఎందుకు కలిగి ఉంటారు? ఒకవేళ సహవాసం చేస్తే నా పిల్లలతో మీరు సహవాసం చేయండి. అంతేగాని మీరు అన్యజనులతో సహవాసం చేయవద్దంటే వాళ్ళు దేవుని మాట వినలేదండి. 106వ కీర్తన 34వ వచనం చూడండి, విన్నారో లేదో చూడండి. 106వ కీర్తన 34 నుండి 36 వరకు చూడగలిగితే, 106వ కీర్తన 34 నుంచి చదువునాను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయన. వద్దు బాబు అన్నాడు దేవుడు. ఊరుకుంటారా? వద్దురా బాబు, చస్తారా నాయన? మీరు వాళ్ళతో సహవాసం చేయకండి. వాళ్ళతో మీరు సహవాసం చేస్తే మీ మిమ్మలను వారు అన్య దేవతల తట్టు త్రిప్పుతారు, విగ్రహారాధనల వైపు మిమ్మల్ని మళ్ళిస్తారు అని చెబితే విన్నారా? వినలేదు. దేవుని మాట తీసి పక్కకేశారండి. దేవుడు ఎవరితో సహవాసం చేయొద్దని చెప్పాడో వాళ్ళతోనే సహవాసం చేశారు. వాళ్ళ క్రియలే నేర్చుకున్నారట, విగ్రహములను పూజించారట. ఆ విగ్రహములు వారికి ఏమైపోయాయి? వారికి ఊరియాయనంటే ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి. దేవుడికి విగ్రహారాధన అంటే అసలే నచ్చదండి. దేవుని ఆజ్ఞను ప్రక్కకు పెట్టి విగ్రహారాధన చేసి ఇశ్రాయేలీయులు ఎందరో బలైపోయారండి. కనుక దేవుని పిల్లలతో చేయొచ్చు సహవాసం. తండ్రితో కలిగి ఉండాలి, ఆయన కుమారుడైన క్రీస్తుతో కలిగి ఉండాలి. క్రీస్తుకు సంబంధించిన వారు ఉన్నారే, క్రీస్తు సంఘం, ఆ సంఘముతో మనం సహవాసం కలిగి ఉండాలి. సంఘముతో సహవాసం కలిగి ఉన్న దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లే, క్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉన్న తండ్రితో మనం సహవాసం కలిగి ఉన్నట్లే. అందుకే ఆదిమ సంఘంలో 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు కదండి. వాళ్ళందరూ ఏం చేశారట? అపోస్తలుల బోధలోను, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూస్తే, అలనాడు బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన దేవుని పిల్లలు సంఘముతో మంచి సహవాసం కలిగి ఉన్నారండి. వీరు 3000 మంది రక్షణ తీసుకున్న వీళ్ళు అపోస్తలుల బోధలోను,
సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయటములోను ఎడతెగక ఉండిరి, ఎడతెగక ఉండిరి. సహవాసం చేశారట ఎవరితో? దేవుని పిల్లలతో. ఏమండి, దేవుని పిల్లలతో మనం సహవాసం చేయొచ్చా? చేయొచ్చండి. దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నామంటే దేవునితో సహవాసం చేసినట్టేనండి. ఎందుకంటే నమ్మకమైన దేవుని పిల్లలు ఉంటారు సంఘములో, వాళ్ళతో సహవాసం చేయటం వలన వాళ్ళ ప్రార్థన జీవితం మనకు వస్తుంది, వాళ్ళతో సహవాసం చేయటం వలన వాళ్ళ భక్తి జీవితం మనకు వస్తుంది, వాళ్ళతో సహవాసం చేయటం వలన వాళ్ళలాగే మనం దేవుని యొక్క వాక్యం ఎప్పుడు చదువుతుంటాం, వాళ్ళతో మనం సహవాసం చేయటం వలన వాళ్ళలాంటి త్యాగాలు మనలోకి వస్తాయి. కనుక ఎప్పుడు దేవుని పిల్లలతోనే సహవాసం కలిగి ఉండాలి. పెద్దలో సామ్యం చెప్పారు కదా, 10 రోజులు కలిసి ఉంటే వీరు వారు, వారు వీరవుతారట. కనుక అన్ని జనులతో మనం ఉన్నామనుకోండి, వాళ్ళ లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. అసలు ఇస్రాయేలీలు విగ్రహారాధన ఎందుకు చేశారు తెలుసా? అన్యజనులతో వద్దంటే సహవాసం చేశారు కనుకనే విగ్రహారాధన చేశారు. ఆయన చెప్పినట్టుగా బ్రతికితే ఈ బాధలను ఎందుకు వచ్చేవి? ఆ విగ్రహములు వారికి ఉరి ఆయను. దేవుని పిల్లల సహవాసం మనకి ఎప్పుడు ఉండాలండి. అందుకే దేవుని పిల్లల్లో కూడా జ్ఞానవంతులు ఉంటారు, భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, భయం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీరు ఎక్కువ ఉండండి, మీకు కూడా వాళ్ళ లక్షణాలు వస్తాయి. సంఘంలో కూడా భక్తి లేని వాళ్ళు ఉంటారు, ఉంటారా? సంఘంలో ఎప్పుడు ఒరిజినల్ ఉంటుంది, సరుకు డూప్లికేట్ ఉంటుంది. 10 మంది కన్యకలు అని చెప్పాడు, అందులో బుద్ధి గలవారు 5గురు, బుద్ధి లేనివారు 5గురు. కనుక సంఘములో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ కూడా ఉంటారు. కనుక ఎవరు ఒరిజినల్, ఎవరు భక్తి కలిగిన వాళ్ళు, ఎవరితో ఉంటే బాగా బ్రతుకుతాం మనం దేవుని కోసం అని ఆలోచించి భక్తి కలిగిన వారితో మనం సహవాసం చెయ్యాలి, దేవుని పిల్లలతో సహవాసం చెయ్యాలి. అపోస్తలుడైన యోహాను గారు తన పత్రికలో, మొదటి యోహాను పత్రిక 1:3 మీరు చూడగలిగితే ఎంత మంచి మాట చెప్పాడండి. యోహాను 1:3 మాతో కూడా మీకును, అంటే సంఘము, అంతేనా? సంఘములో ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. అందుకే అన్నాడు మాతో, అంటే సేవకులమైన మాతో మీకును, మాతో మీకును సహవాసం. దేవునితోనే కాదు, మాతో కూడా కలిగి ఉండాలి మీరు సహవాసం. మాతో సేవకుడైన యోహాను గారు అంటున్నారు, మాతో మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం చూసారా, మాతో మీరు, మీతో మేము సహవాసం చేస్తుంటే మనం ఎవరితో సహవాసం చేసినట్టు? మన సహవాసం అయితే చూసారంత. అసలు బైబిల్ అండి అద్భుతంగా ఉంటుందండి, బైబిల్ అండి అద్భుతం. అందుకే నేను దేవుని పిల్లలతో సహవాసం చేయటం దేవునితో సహవాసం చేసినట్టేనండి. అందుకే ఇక్కడ మీరు ఆ మాటలు చూస్తేనండి, మాతో మీకును సహవాసము కలిగి ఉండునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే, మన సహవాసమైతే ఎవరితోనూ? తండ్రితో కూడాను. అసలు బైబిల్ ఎంత బాగుందండి, అందుకే మీకు వివరంగా చెప్పుకుంటూ వచ్చాను వాటి గురించి. తండ్రితో మనం సహవాసం కలిగి ఉండాలి, క్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉండాలి, దేవుని పిల్లలైన వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసమైతే క్రీస్తుతో కూడాను, తండ్రితో కూడాను, కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎంత మంచి వివరణ అండి, తండ్రితోనూ కుమారుడితో కూడా ఉన్నది. చాలండి, నిజంగా ఆయనతో ఉండడం ఎంత సంతోషం, ఆయనతో సహవాసం, ఆయనతో మంచి సంబంధం. ప్రియులారా, నేను ఎక్కువగా మీకు తెలియచేసే విషయం ఏంటంటే బైబిల్ బాగా చదవండి, దేవునితో మీరు మాట్లాడండి ప్రార్థన ద్వారా. ఈ రెండు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? దేవునికి దగ్గరయ్యేటట్టుగా చేస్తాయి, దేవునితో మంచి సంబంధాన్ని కలిగిస్తాయి. కనుక ప్రార్థన వాక్యాన్ని బాగా చదవండి, దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి, దేవునితో సహవాసం కలిగి ఉండి మనము పరలోకంలో ప్రవేశించాలి. కొరింథీయులకు రాసిన 1:24 పౌలు గారు చెప్తున్నారు ఒక మాట, సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.
అంటే ఏ స్థితిలో మనం పిలువబడ్డామని ప్రారంభంలో ఎలా ఉన్నాం మనం అమ్మ ప్రారంభంలో ఎలా ఉన్నాం మనం ఏమండి ఒకప్పుడు మనం బావలేము పిలువబడ్డాం పిలువబడినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది బాప్తిజం పొందిన రోజుల్లోనండి బైబిల్ వదిలిపెట్టరండి చాలామంది అవునా బైబిల్ వదిలిపెట్టరు ఎప్పుడు చూసినా ఏమంటారు చేతిలో బైబిల్ ఎప్పుడు చూసినా బైబిల్ చదవటమే ఇక బాప్తిజం తీసుకున్న తొలి రోజుల్లోనండి ఎప్పుడు చూసినా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటమే ఇక రాను రాను మోకాళ్ళు లేవు మోకాళ్ళు ఉండవు ఇక మోకాళ్ళు వేయటం మానేసి మంచంలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెడతారు ఇక కూర్చోవటం కాస్త బద్ధకం అయిపోయి నిలబడి కూడా పోతూ పోతూ కళ్ళు మూసుకొని స్తోత్రం ప్రభు అనుకుంటూ వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత అసలు ప్రార్థనే ఉండదు బంద్ ఎలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా మీరు ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు ఎంత భక్తి ఏమండి తప్పుడు మాట మాట్లాడితే చంపలేసుకునేవాళ్ళం ఇప్పుడు బండబూతులు మాట్లాడే పరిస్థితి వచ్చింది అవునా పొరపాటును బాప్తిస్మం తీసుకున్న రోజు టీవీలో ఎవడైనా పిల్లలు సీరియల్ పెడితే చిచిచి మనం చూడకూడదురా అని చెప్పిన నీవు నువ్వే సీరియల్ పెడుతున్నావు ఇప్పుడు సినిమాలు చూడకూడదని చెప్పిన నీవు ఎగబడి చూస్తున్నావు అంటే పెద్ద దయ్యం లాగానే తయారైపోయాం మనం అంటే మన సహవాసం ఇప్పుడు దేవునితో లేదు ఎవరితో వాడితోనే దయ్యం అవునా వాడితోనేనండి దేవుడితో పాట దయ్యంతో ఆట అంట ఏదో ఏదో ఉంది టైటిల్ అలా తయారైపోయారు ప్రియులారా వద్దండి మీరు లోకానికి దగ్గరవుతుంటే దేవునితో సహవాసాన్ని కోల్పోతారు కనుక బైబిల్ చదవాలి నిత్యం బైబిల్ 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 దేవునితో మంచి సహవాసాన్ని మనకి కలిగిస్తుంది ప్రార్థన దేవునితో సహవాసాన్ని పెంపొందింపచేస్తుంది కనుక ఈ రెండిటిలో జాగ్రత్తగా ఉండి రాబోయే రోజుల్లో భక్తి జీవితంలో ఎదిగి దేవునితో మంచి సహవాసం అలనాడు ఒక హనూకుల నోవహుల ఇంకెవరు అబ్రహాముల మోషేల క్రీస్తుల మనం మంచి సహవాసం దేవునితో కలిగి ఉండాలి అలా ఉంటే తప్పకుండా పరలోకం దేవుడు మనకు ప్రసాదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడవైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవ మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మంచి మాటలు మీ పిల్లలు విన్నారు హృదయములో భద్రపరుచుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయమని కోరుకుంటూ మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి ఆమేన్.